గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఎన్నికలు ముగిసినా హడావిడి ఇంకా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది టాలీవుడ్ హీరోలు ఓట్లు వేశారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉదయాన్నే ఓటు వేశారు. చిరంజీవి, రామ్ చరణ్, సతీ సమేతంగా వచ్చి ఓట్లు వేశారు. ఇటు మహేష్ బాబు ఫ్యామిలీతో వచ్చి తన బాధ్యతను పూర్తి చేశారు. జీవిత రాజశేఖర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు, కానీ బాహుబలి ప్రభాస్ మాత్రం కనిపించలేదు. గత ఎన్నికల్లోనూ ప్రభాస్ ఓటు వేసిన దాఖలాలు అయితే లేవు. ప్రభాస్ పై నెటిజన్లు సెటైలు కురిపిస్తున్నారు. ప్రభాస్ కు అసలు ఓటు హక్కు లేదా, ఎప్పుడు బయటకొచ్చి ఓటు వేసినట్టుగా కూడా కనిపించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రభాస్ హైదరాబాద్ లో ఉండి కూడా ఓటు వేయకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదు. నిజానికి 3 రోజుల క్రితమే ప్రభాస్ కన్నప్ప సెట్స్ లోకి వచ్చారని మేకర్స్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అలా చూస్తే ప్రభాస్ ఇక్కడే ఉండి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. అసలు ప్రభాస్ కు తెలంగాణలో ఓటు హక్కు ఉందా, ఏపీలో ఉందా అనేది క్లారిటీ అయితే లేదు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు లేదా అని చెవులు కోరుకుంటున్నారు. ప్రభాస్ ఓటు వేస్తే చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ నారాజ్ అవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.